తెలుగు ఇండస్ట్రీ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి గారి దర్శకత్వంలో తెరకెక్కిన బిగ్గెస్ట్ పాండే మల్టీస్టారర్ సినిమా ట్రిపుల్ ఆర్ బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ట్రిపుల్ ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ దక్కుతుందని ఎవరూ ఊహించలేదు. ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్కు ఇప్పుడు హాలీవుడ్లో కూడా మంచి డిమాండ్ ఏర్పడింది. ఆస్కార్ నామినేషన్ వరకు వెళ్ళినా చాలు అని అనుకున్న సమయంలో ట్రిపుల్ ఆర్ సినిమా పాటకు ఏకంగా అకాడమీ అవార్డు దక్కడం చాలా గొప్ప విషయం. గత కొన్ని నెలలుగా సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ కూడా గట్టిగానే జరిగాయి. రామ్ చరణ్ హాలీవుడ్ మీడియాతో నిత్యం ఇంటర్వ్యూలో పాల్గొని సినిమాకు మరింత హైప్ తీసుకుని వచ్చారు. ఒక విధంగా సినిమాకు ఈ స్థాయిలో క్రేజ్ రావడానికి అందుకు కారణం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రాజమౌళి ప్లానింగ్ మేకింగ్ విధానంలో కీరవాణి మ్యూజిక్ అందించడం, చంద్రబోస్ లిరిక్స్ రాయడం, అలాగే ప్రేమ్ రక్షిత్ అద్భుతమైన కొరియోగ్రఫీ చేయడం చాగా బాగా కలిసి వచ్చింది. ఇద్దరు హీరోలు అద్భుతమైన డ్యాన్స్తో అదరగొట్టారు ఈ సినిమాలో. ఇక సింగర్స్ హీరో వారి ప్రాణం పెట్టి వారి పనిని పూర్తి చేశారని చెప్పుకోవచ్చు. కానీ ఇదిలా ఉండగా ట్రిపుల్ ఆర్ మూవీ ఆస్కార్ అవడంతో దేశంలోని ప్రముఖులు స్పందిస్తున్నారు. తాజాగా ప్రధాని మోదీ గారు ట్విట్టర్ ద్వారా స్పందించిన విషయం తెలిసిందే. ఆయన మరొకసారి కూడా స్పందించారట. ఆయన మాట్లాడుతూ, ట్రిపుల్ ఆర్ బృందానికి నా అభినందనలు. ఈరోజు మన భారతదేశ ఖ్యాతిని కండారంతరాలకు చాటారు మీరు. ఇక రామ్ చరణ్ అయితే తన క్రేజ్ని ఫాలోయింగ్ని మరింత పెంచుకున్నారు. ఇండియన్ సినీ చరిత్రలో రామ్ చరణ్ ఒక యోధుడు అంటారట మోదీ గారు. ప్రస్ న్యూస్ కూడా తెగ వరలో